అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్లు తయారైంది ఆ నలుగురు ఐఏఎస్ల పరిస్థితి ఏపీకి వెళ్ళాల్సిందే అంటూ డీఓపీటీ చెప్పిన ఊహో అంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆ ఐఏఎస్లకు అక్కడ అదే డైలాగ్ రావడంతో ఇప్పుడు ఏపీ రూట్ ఖాయమైంది దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు బ్రేక్ పడినట్లైంది తెలంగాణలో 4 రోజుల నుంచి కొనసాగుతున్న ఐఏఎస్ ఇష్యూకు ఎండ్ కార్డు వేసింది హైకోర్టు ఏపీ క్యాడర్ లో ఉంటూ తెలంగాణలో పనిచేస్తున్న వాణి ప్రసాద్ వాకాటి కరుణ ఆమ్రపాలి రొనాల్డో రోస్లను ఏపీలో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో డైలీ సీరియల్ తలపించిన సస్పెన్స్ తెరపడింది దీంతో ఇప్పుడు వారంతా ఏపీలో తప్పనిసరి పరిస్థితుల్లో రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే తెలంగాణ నుంచి రిలీవ్ అయిన వారంతా ఏపీలో రిపోర్ట్ చేయనున్నారు రొనాల్డ్ రాస్ ట్రాన్స్కో జెన్కో ఎండీగా ఆమ్రపాలి జెహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నారు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాకాటి కరుణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు యూత్ అండ్ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్ ఉన్నారు రాష్ట్రంలో ఐఏఎస్ కొరత దృష్ట్యా ఏపీ సర్కార్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వారిని ఆంధ్రప్రదేశ్ వెళ్లాలని ఈ నెల 9న డీఓపీటీ ఆదేశాలు ఇచ్చింది అయితే దీనికి ససేమిరా అన్న ఆ నలుగురు క్యాట్ని ఆశ్రయించారు క్యాట్ కూడా డీఓపీటీ ఆదేశాలని సమర్థించింది అయినా ఏపీకి వెళ్లాలంటే మనసు ఒప్పని ఆ నలుగురు ఐఏఎస్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అయితే అక్కడ కూడా వారికి చుక్కెదురైంది ఐఏఎస్ల పిటిషన్ను డిస్మిస్ చేసిన హైకోర్టు వారిని ఏపీకి వెళ్లాల్సిందే అంటూ సీరియస్ అయింది దీంతో వారంతా తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్ల స్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్లను నియమించింది డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి వాణి ప్రసాద్ వాకాటి కరుణ రొనాల్డ్ రాస్ ఆమ్రపాలి రిలీవ్ అయ్యారు టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శిగా టీకే శ్రీదేవి జిహెచ్ఎంసీ కమిషనర్గా ఇలంబర్తి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా ఆర్వీ కర్నర్ ఆయుష్ డైరెక్టర్గా క్రిస్టినాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది